అసెంబ్లీలో తన మొహమే కనబడకుండా చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కుట్రలకు పాల్పడుతున్నారని మాజీ మంత్రి బీజేపీ నేత ఈటల రాజేందర్ మండిపడ్డారు. కేసీఆర్ కుట్రలు రచిస్తుంటే హరీష్రావు వాటిని అమలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పుడు కుట్రలు చేస్తున్న వారు ఏదో ఒక రోజు ఇరుక్కోక తప్పదని అన్నారు. హుజూరాబాద్ ఎన్నికలు 2 గుంటలు ఉన్నవారికి 200 ఎకరాలు ఉన్నవారికి మధ్య జరుగుతున్న ఎన్నికలని టీఆర్ఎస్ ప్రచారం చేస్తుందని, మరి 2 గుంటలు ఉన్న వ్యక్తి 200 కోట్లు పెట్టి నేతలను ఎలా కొంటున్నాడని ఈటల ప్రశ్నించారు. కాళీమాత అని ప్రకటించుకున్న ఇందిరాగాంధీ తన చెప్పును నిలబెట్టినా గెలుస్తుందన్న ఎన్టీఆర్ వంటి గొప్ప నేతలనే ప్రజలు ఓడించారని కేసీఆర్ ఎంత అని ఈటల ఎద్దేవా చేశారు. కేసీఆర్కు కూడా అదే గతి పడుతుందని జోస్యం చెప్పారు.